ఇది మామూలు బొట్టు కాదు, నా భర్త గుండెల్లోంచి పైకి చిందిన రక్తపు బొట్టు. సమానంగా మార్చి నా సౌభాగ్యంలో నిప్పులు పోసి ఆ రాక్షసుడు నా గుండెల్లో రగించిన అగ్ని గుండెల్లోంచి ఎగిసిన నిప్పు కదా. నిప్పులు రేగే నా బొట్టుని ఎవరు చెరపలేరు. నా నిర్ణయాన్ని దాన్ని మాత్రమే మీ ఆక్రోశాన్ని అర్థం చేసుకోగలను. కానీ ఇలా ఆచారాన్ని శాస్త్రాన్ని ఎదిరించడం నేనే కాదు, ఎవరు సహించరు. లోకం హర్షించడమ్మా. శాస్త్రం వేరు, ఆచారం వేరు. ధర్మాన్ని ఉపదేశించేది శాస్త్రం, సామాజికమైన నియమాన్ని చెప్పేది ఆచారం. నేను శాస్త్రాన్ని ఎదిరించడం లేదు, ఆచారాన్ని ఖండిస్తున్నాను. అంతటి సంస్కారం మీకు ఉండదు, కానీ దాన్ని ఖండించే అధికారం మాత్రం మీకు లేదు. సంఘం నియమాల్ని పాటించడమే ఆడదాని ధర్మం, ఎదిరించడం అనాచారం.
అనాచారానికి దిగజారితే లోకం మిమ్మల్ని దిగి విధానం ఇచ్చింది. పైగా ఈ ఇంటి పరువు ప్రతిష్టల గంగలో కలుగు. పరువు ప్రతిష్టల గురించి మాట్లాడే వారికి పౌరులు కూడా ఉండాలి. నన్ను వేలకి చూపించే మీరు 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 మీలో ఏ ఒక్కరైనా నా భక్తులు పంపిన వారి తల వరకు పెట్టి నా పాదాల మీద పెట్టగలరా? మాట్లాడండి. మీరెవ్వరూ చేయలేండి, నేను సాధిస్తాను. అవసరమైన కుంకుమ ప్రతిష్టను నా భర్త రూపాన్ని నా కళ్ళల్లో నిద్రిస్తుంది, నా గుండెల్లో ఉత్తేజాన్ని రేకెత్తిస్తుంది. నా భర్తను చంపిన వారి రక్తంతో వారాత్మకు శాంతి కలిగించే వరకు నా నుదుట ఈ కుంకుమ తలకం ప్రకాశిస్తుంది. ఇలాంటి పరిస్థితి వస్తుందని నేను కళ్ళలో కూడా అనుకోలేదు. కళ్ళు మూడు తెలిసేలాగా ఊహించలేనంత ఘోరం జరిగింది. ఈ స్థితిలో మీతో వ్యాపార విషయాలు మాట్లాడాల్సి వచ్చినందుకు చాలా బాధగా ఉంది అమ్మా. బాబు గారు మొదలుపెట్టిన కన్స్ట్రక్షన్స్ అన్ని సహనంలో ఆగిపోయాయి. వ్యాపారం కోసం ఆయన చేసిన అప్పులన్నీ అలాగే ఉండిపోయాయి. కన్స్ట్రక్షన్స్ చూసే వాటిని పూర్తి చేసి మనకు సాధ్యపడట్లేదు. అప్పుల వాళ్ళు మరీ ఒత్తిడి చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో బహుశా మనం వ్యాపారం మూసేది తప్పదేమనిపిస్తుంది. ఏమో మనుషులమే కానీ మట్టి బొమ్మలం కాదు సార్. ఆడుకోవడం అయిపోగానే అవతల విసిరి పారేయడానికి 4 మాసాల నుంచి మీ ఇంటి చుట్టూ తిరుగుతున్నాం. మీరు వాయిదాల మీద వాయిదాలు వేస్తున్నారు. 1 రూపాయి 1 రూపాయి కూడా వసూలు చేయలేదు. మీరేదో ఇన్నాళ్ళు పెద్ద మనిషి అనుకున్నాం, ఇక నమ్మకం కష్టపోయింది. అసలు మీరు మమ్మల్ని లక్ష్మీదేవి గారిని కలుసుకునేయడం లేదు, మేము కోర్టు కలిసి కానీ ఆడ కనిపించరా? మీరు ఇప్పుడు ఆమె కలుసుకుని మాత్రం ఏం ప్రయోజనం చెప్పండి. అసలు ఆమె భర్త పోయిన దుఃఖంతో కుమిలిపోతున్నారు. ఇలాంటప్పుడు ఆమె బాధ పెట్టడం. మా బాధలు ఎవరికి చెప్తాం సార్? మేము ఇచ్చిన డబ్బుతో సగం బిల్డింగులు కూడా పూర్తి కాలేదు. అవి పూర్తి కావాలని మాకు ఎప్పుడో తెలుసు. పూర్తికెళ్ళి కానీ మా డబ్బు వసూలు కావాలని కూడా తెలుసు. మీరు అలాంటి అనుమానాలు ఏం పెట్టుకోకండి. కష్టంలో ఉన్నప్పుడు పనులు అనుకున్నాను తొందరగా జరుగుతాయా? ఇంకొక 2-3 నెలలు వ్యవధి ఇవ్వండి, అన్ని పరిష్కారం చేస్తాం. కన్స్ట్రక్షన్ బాధ్యతని లక్ష్మీదేవి గారే స్వయంగా తీసుకోబోతున్నారు. బిల్డింగులు కట్టడం అంటే పిండి వంటలు చేయడం కాదు సార్. మేము వచ్చింది ఎందుకో తెలుసా? ఎందుకు వచ్చారో నాకు తెలుసు. మీరు నా భర్త వెంట పడి ఇచ్చిన డబ్బు వసూలు చేసుకోవడానికి వచ్చారని నాకు తెలుసు. ఎప్పుడు కావాలి? సరిగ్గా 1 నెల రోజులు గడువు ఇస్తున్నాం. 30వ రోజు నాటికి మా డబ్బు మాకు కరెక్ట్ గా కట్టవాలా? లేకపోతే మేము కోర్టుకు వెళ్లాల్సి వస్తుంది. మీరు కోర్టుకు వెళ్ళాలనుకుంటే నిస్సంకోచంగా వెళ్ళచ్చు, కానీ 30వ రోజును మాత్రం డబ్బు ఇవ్వను. 25వ రోజునే ఇస్తాను. వెంకటరావు గారు, లక్ష్మీ కన్స్ట్రక్షన్ కంపెనీ ట్రాన్స్ఫర్ పేపర్లన్నీ రెడీ చేశారా? అవుతున్నాయమ్మా. అవుతున్నాయంటే? అది కాదమ్మా, అంతకంటే ముందు మనం బాకీ వాళ్ళు చెల్లించాల్సిన డబ్బు విషయం ముఖ్యమేనని దానికి రా. అదంత ముఖ్యమైంది కాదు. బాకీదారులు మనల్ని ఏం చేయలేరు జానకరావు గారు. వెంటనే ఆ పని పూర్తయింది. అలాగే. ఇంకొక విషయం, మన కన్స్ట్రక్షన్ లో ఫ్లాట్లకి షాపులకి అడ్వాన్స్ ఇచ్చిన వాళ్ళందరినీ ఒకసారి పిలిచి సమావేశం ఏర్పాటు చేయండి. అలాగే. గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. మా పిలుపుని మన్నించి మీ అందరిక్కడికి వచ్చి మా గౌరవాన్ని మరింత పెంచినందుకు నా కృతజ్ఞతలు. మీ అందరికీ ఒక ముఖ్యమైన విషయం తెలియచేయాలని ఇక్కడ పిలిపించాను. మేము మా లక్ష్మీ కన్స్ట్రక్షన్స్ కంపెనీని మూసివేశాం. మీరు కట్టిస్తున్న బిల్డింగ్స్ లో 3 ఫ్లాట్స్ బుక్ చేసి సగం డబ్బు కూడా చెల్లించాను. అవి మాకు ఇక్కడ రాలేదా? నేను 2 షాప్స్ బుక్ చేసి అడ్వాన్స్ ఇచ్చాను, దాని మాట ఏం చెప్తారు? నేను 2 ఇన్స్టాల్మెంట్స్ డబ్బు పూర్తిగా కట్టేశాను. ఆ డబ్బు ఎట్లో భరించలేకనా? మీరే ఆందోళన పడాల్సిన అవసరం లేదు.
లక్ష్మీ కన్స్ట్రక్షన్స్.